వారి గౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన మహోన్నతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను నిర్వహించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మరియు ముత్తుమల సంజీవ్ రెడ్డిలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలని అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని తెలుగువారి ఆత్మ గౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని కేవలం తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని ఆయన పరిపాలనలో కిలో రెండు రూపాయల బియ్యం మద్యపాన నిషేధం లాంటి ప్రజా సంక్షేమ పథకాలు జరిగాయని కొనియాడారు ఆయన మరణించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్లు తిరుమల రెడ్డి ఖాదర్ బాషా మహిళా అధ్యక్షురాలు దీవెనమ్మ బెజ్జాల తిరుమల రెడ్డి కానగారి రామస్వామి నక్క శ్రీనివాసులు ఎల్లారెడ్డి మండల టీడీపీ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు